मे 16 నుండి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం ప్రతిభ ఉన్న క్రికెటర్లను గుర్తిస్తాం మచ్చ రామలింగారెడ్డి ఏపీ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం రూరల్ డెవలప్‌మెంట్ లోని కొడిమి జర్నలిస్ట్ కాలనీ నందు వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని మే 16వ తేదీ నుండి ఒక నెల రోజుల పాటు ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఏపీ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ చైర్మన్ మచ్చ రామలింగారెడ్డి తెలిపారు జిల్లా వ్యాప్తంగా క్రికెట్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న చిన్నారులు అందరికీ ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని జిల్లాలోని ఆసక్తిగల క్రికెటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మచ్చ రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు ఏపీ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ జిల్లాలోని జర్నలిస్ట్ పిల్లలందరూ కూడా ఉచిత శిక్షణలో పాల్గొనవచ్చని రెండు జిల్లాలు అనంతపురం సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ పిల్లలు ఆసక్తి ఉన్న చిన్నారులు అందరూ కూడా ఉచిత శిక్షణ తీసుకోవచ్చని అన్నారు ఈ నెల 13వ తేదీ లోపు జర్నలిస్ట్ పిల్లలు అనంతపురం నగరం రూరల్ మండలం ఇతర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు అందరూ వారి పేర్లను నమోదు చేసుకోవాలని మచ్చ రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు ఆసక్తి గలవారు పేర్లు ఇవ్వవలసిన చిరునామా కే విజయరాజు ఆసక్తి గలవారు ఈ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నారు టెల్ నంబర్ 9490062555 7386958666 రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా అనంతపురం జిల్లాలో క్రీడల్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలోని మొట్టమొదటి జర్నలిస్ట్ కాలనీ కొడిమి జర్నలిస్ట్ కాలనీ నందు ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తారీఖు నుంచి ఉచితంగా క్రికెట్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది జిల్లాలో ఎంతోమంది ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లు ఉన్నారు వారిని గుర్తించి ప్రోత్సహించడం కోసం ఏపీ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని ఫ్రీగా 6 సంవత్సరాల పిల్లల నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఫ్రీగా క్రికెట్ కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అది కూడా మన కొడిమి జర్నలిస్ట్ కాలనీలో నూతనంగా క్రికెట్ పిచ్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఈ శిక్షణ శిబిరం ఒక నెల రోజుల పాటు ఉంటుంది శిక్షణ శిబిరం యొక్క ఉద్దేశం ఈ జిల్లాలో ఎవరైతే క్రికెట్ ఆడాలనేటువంటి ఆసక్తి ఉన్నారో క్రికెట్ నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నారో వాళ్ళని ఒక నెల రోజుల పాటు గుర్తించి ప్రోత్సహించడం జరుగుతుంది దాని తర్వాత ఒక మంచి టోర్నమెంట్ ఏపీ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక క్రికెట్ టోర్నమెంట్ జరిపి అందులో భాగమైనటువంటి వాళ్ళని కూడా మంచి ప్లేయర్స్ టాలెంట్ హబ్ మాదిరి అంటే ప్రతిభ ఉన్న వాళ్ళని గుర్తించేదే లక్ష్యంగా ఏపీ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ అనంతపురం నుంచి కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నాం ఏపీ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ రాబో రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా టాలెంట్ హబ్ ఎవరికైతే ప్రతిభ ఉందో వాళ్ళని గుర్తించే కార్యక్రమాన్ని ఏపీ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ చేస్తుంది అది మన అనంతపురం జిల్లా నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రెండు జిల్లా అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్లేయర్ ఎవరైనా క్రికెట్ ఆడవలసి ఉంటే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు జర్నలిస్టు పిల్లలు ఎవరైనా ఉంటే జర్నలిస్టు పిల్లలకు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది జర్నలిస్టు పిల్లలు ఎవరైనా క్రికెట్ ఆడాలంటే వాళ్ళకు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ఇది మే 16వ తారీఖు నుంచి జూన్ 16వ తారీఖు వరకు అనంతపురం రూరల్ మండలంలోని కొడిమి జర్నలిస్ట్ కాలనీలో ఈ కార్యక్రమం జరుగుతుంది నేను అపీల్ చేస్తా ఉన్నాను జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ పిల్లలు కానీ ఇంకా ఎవరైనా ఆసక్తికి ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే క్రికెట్ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అందరూ కూడా ఈ ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరంలో పాల్గొనమని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ విజ్ఞప్తి చేస్తాం ఇది ఒక ప్రయత్నం ఈ జిల్లాలో ప్రతిభకు ఏం కొరత లేదు ఎంతోమంది టాలెంట్ ఉన్నటువంటి క్రికెటర్లు ఉన్నారు వారికి సరైనటువంటి ప్రోత్సాహం లేక సరైనటువంటి శిక్షణ లేకపోవడం వల్ల వాళ్ళు ఆశించిన స్థాయిలో పైకి రాలేకపోతున్నారు అటువంటి వాళ్ళని గుర్తించి ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే రాబో రోజుల్లో ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను దాంతోపాటు మీ అందరికీ తెలుసు చాలామంది రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ తెలుసు మొదట నేను క్రికెటర్ని
క్రికెటర్ తర్వాతనే మిగిలిన జర్నలిస్ట్ ఉద్యమం కానీ జర్నలిస్ట్ ఉద్యమం కానీ లేకపోతే స్టూడెంట్ లీడర్గా కానీ మొదట బేసికల్గా నేను క్రికెట్ ప్లేయర్ 20 ఏళ్ళైంది దాదాపుగా ఈ క్రికెట్కి దూరంగా ఉంటూ కేవలం జర్నలిస్ట్ ఉద్యమం మీద ఫోకస్ పెడుతూ క్రికెట్ యాక్టివిటీస్ని దాదాపుగా దూరంగా ఉన్నాను కానీ ఈ నెల 16వ తారీఖు నుంచి నేను కూడా స్వయంగా క్రికెట్ నేను ఫస్ట్ కోచ్ రాయలసీమలో క్రికెట్ కోర్స్ చేసినటువంటి ఫస్ట్ మ్యాన్ 25 సంవత్సరాల కిందట నేనే ఫస్ట్ ఈ రాయలసీమలో క్రికెట్ కోచ్ ఆఫీషియల్గా ట్రైనింగ్ అయినటువంటి మనిషిని నేను కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఈ జర్నలిస్ట్ ఉద్యమం ఇటు కారణాల వల్ల క్రికెట్ శిక్షణ వైపు వెళ్ళలే కానీ వచ్చే నెల 16వ తారీఖు నుంచి జరగబోయే ఈ ఉచిత క్రికెట్ శిక్షణ ద్వారా నేను కూడా శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా నాతో పాటు ఇంకా క్రికెటర్లను కూడా సీనియర్ క్రికెటర్లందరినీ తీసుకొని ఒక వేదిక ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఈ క్రీడల్ని ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో రాబో రోజుల్లో ముందుకు పోతా ఉన్నాం 20 ఏళ్ల తర్వాత నేను క్రికెట్ వైపు మళ్ళీ అడుగులేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీని కారణం ఏంటంటే ఈ క్రికెట్ క్రేజ్ పెరిగింది కానీ ఈ జిల్లాలో ప్రతిభ ఉన్న క్రికెటర్లకు అన్యాయం జరుగుతూ ఉందనేటువంటిది నా అభిప్రాయం కాబట్టి దాన్ని ఏదో విధంగా మనం మంచి ట్రైనింగ్ ఇచ్చి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి ప్రతిభ ఉన్న క్రికెటర్లకు అన్యాయం జరుగుతుందనే లక్ష్యంతోనే ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ రాబో రోజుల్లో కార్యక్రమాలు ఉంటాయి ఒక క్రికెటే కాదు రాబో రోజుల్లో ఫుట్బాల్ షటిల్ చెస్ కరాటే అన్ని కార్యక్రమాలు అన్ని క్రీడలకి సంబంధించిన అంశాలన్నీ కూడా అదేవిధంగా మహిళలకు ప్రత్యేకంగా క్రీడలు నిర్వహించే కార్యక్రమం కూడా ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ రాబో రోజుల్లో చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ కోరుతా ఉన్నాను ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం మన వేదిక అంటే మన కొడిమి జర్నలిస్ట్ కాలనీ నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ జర్నలిస్ట్ పిల్లలు రాండి మిగిలినటువంటి ఎవరైనా క్రికెట్ మీద ఆసక్తి ఉంటే అందరినీ కూడా ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆహ్వానిస్తాం కాబట్టి 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే జర్నలిస్టుల కాలనీలో వేసవి ఉచిత క్రికెట్ శిక్షణా శిబిరాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఇది మన కార్యక్రమం మన జిల్లాలో ఉన్నటువంటి క్రికెటర్లందరికీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను సీనియర్ క్రికెటర్లందరికీ కూడా క్రికెట్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు క్రికెట్ మీద ఎవరైతే ఇన్ని సంవత్సరాలు ఓల్డ్ క్రికెటర్స్ మాజీ క్రికెటర్లు వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉంది అందరం కలిసి ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మన జిల్లాలో ఉన్నటువంటి యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు అందరూ చేయి చేయి కలపాలని అందరూ ఇది మన సొంత కార్యక్రమం మన పిల్లల్ని భావితరాలకి జాతీయ స్థాయి క్రీడాకారుల్ని అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లని తయారు చేయడమే లక్ష్యంగా రాబో రోజుల్లో 16 నుంచి ప్రారంభమయ్యే ఈ టాలెంట్ హబ్ ప్రతిభ ఉన్న వాళ్ళని గుర్తించే కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని సందర్భంగా గుర్తు చేస్తూ ప్రతిభ ఉన్న క్రికెటర్లందరికీ కూడా ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అందరూ 16వ తారీఖున జరిగే కార్యక్రమంలో అందరూ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో చేరండి ఈ నెల 13వ తారీఖులో కొడిమి జర్నలిస్ట్ కాలనీలో వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ విజయరాజు ఉంటారు ఆ సొసైటీ సెక్రటరీ వాళ్ళతో పేర్లు నమోదు చేసుకొని ముందుకెళ్లాలని చెప్పి ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ విజ్ఞప్తి చేస్తాను.